హాయ్ ఫ్రెండ్స్, జంతువులు అలాగే మనుషులు కూడా ఒక్కోసారి శత్రువుని తక్కువగా భావించడం లేదా తప్పుడు శత్రువుని ఎన్నుకోవడం చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు లేదా అవి చేసే చమత్కారంలో వేళ్ళు చెక్కుంటారు. అటువంటి వీడియోస్ చాలా చూసాం, ఇంకా అటువంటివి ఈ వీడియోలో కూడా చూపించబోతున్నాం. మరింకెందుకు ఆలస్యం? లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. బ్రెజిల్లోని పెంటానల్ అడవుల్లో జరిగిన సంఘటనకు సంబంధించిన ఒక క్లిప్పింగ్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. ఇక్కడ ఒక జాగ్వర్ ఔటర్ని షికారు చేస్తూ వేటాడుతుంది. ఔటర్ చాలా ఘోరమైన జంతువు, పట్టు పట్టిందంటే అసలు వదలదు. జాగ్వర్కి ఈ సంగతి తెలియక అక్కడే ఆ కొలంలో ఈదులాడుతున్న ఒక ఔటర్ని వేటాడి పట్టుకుంది. పట్టుకున్న కాసేపటికి ఆ ఔటర్తో ఉన్న తోటి ఔటర్స్ కూడా జాగ్వర్ని వదిలిపెట్టలేదు, ముందు నుంచి విపరీతంగా దాడి చేయడం మొదలుపెట్టాయి. ఇది ఊహించని జాగ్వర్ ఒక్కసారిగా కంగు తినింది. అయినా వదిలిపెట్టకుండా పట్టుకున్న ఔటర్ని వదలకుండా ఈడ్చుకు వెళ్ళడానికి ప్రయత్నించింది. మిగతా ఓటర్స్ వదిలిపెట్టలేదు, ఇంకా విపరీతంగా దాడి చేయడం మొదలుపెట్టాయి. దాంతో జాగ్వర్ ఆ ఓటర్ని వదిలేయక తప్పలేదు. అక్కడ నుంచి ఇక వెనక్కి తిరిగి చూడకుండా జాగ్వర్ పారిపోయింది. అచ్చం ఇలాంటి సంఘటనే 2016లో కూడా అదే ప్రాంతంలో జరిగింది. ఒక ప్యాంథర్ ఔటర్ని చూసి దాన్ని చక్కగా వేటాడొచ్చని ఎదురు చూస్తోంది. ఔటర్ ఒంటరిగా ఉంది, నన్నేం చేస్తుంది అనుకుందేమో, అక్కడే కాపు కాసింది. కానీ ఇంతలోపే ఔటర్ల సైన్యం అక్కడికి చేరుకుంది. వాటిని చూసి ప్యాంథర్ ఇక లాభం లేదు, పారిపోవాలి అనుకుంది. సీగల్ ఎంత చాకచక్యంగా చేపల్ని వేటాడుతుందో అందరికీ తెలిసిన విషయమే. గాల్లో ఎగురుతూ కూడా కింద నీటిలో ఉన్న చేపల్ని చూసి చటుక్కున పట్టేయగల నేర్పున్న పక్షి. కానీ ఒక్కొక్కసారి ఇవి కూడా తప్పులు చేస్తూ ఉంటాయి, వేటాడంలో పొరపాటు చేస్తూ ఉంటాయి. అచ్చం ఇలాంటి సంఘటన 2018లో దక్షిణ స్పెయిన్లోని బందర్గట్టి పార్క్లో జరిగింది. ఒక సీగల్ గాల్లో ఎగురుతూ సముద్రపు నీటిలో చేప అనుకుని ఆక్టోపస్ను చూసింది. వేటాడడానికి నీటిలో దిగింది, కానీ అది ఆక్టోపస్ అనే విషయం దానికి తెలియదు. వెంటనే ఆక్టోపస్ తన టెంటాకిల్స్ని ఈ సీగల్ చుట్టూ బిగించేసింది, కదలకుండా చేసింది. సీగల్ తప్పించుకుందామనుకున్నా కుదరలేదు, పాపం ఆక్టోపస్కి బలైపోయింది. తొందరపాటు వల్ల ప్రాణాలని పోగొట్టుకుంది. ఇదే విధంగా క్వాసినోలో ఒక విశాలమైన గద్ద దానికి ఆహారంగా మిగిలిపోయింది. ఆక్టోపస్ టెంటాకిల్స్తో చిక్కుకుని దాని కబంధ హస్తాల నుంచి బయటపడలేక గిలగిలా తన్నుకుంటూ ఆక్టోపస్కి ఆహారం అయిపోయింది. అలాగే కొంతమంది ఇక్కడ ఫిషింగ్ చేస్తూ ఒకసారి ఆక్టోపస్కి చిక్కారు, కానీ అతి కష్టం మీద వారు అక్కడి నుంచి బయటపడ్డారు. ఇక్కడ ఈ కుక్కను చూడండి, ఈల్ ఫిష్ నీటి నుంచి బయటకు వచ్చేసరికి దాన్ని ఏదో పాము అనుకుని ఆహారంగా తీసుకుందామని సంబరపడిపోయింది. వెంటనే దాన్ని నోట కరుచుకుంది. ఈల్ ఫిష్ విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది కదా, ఆ విషయం తెలియని కుక్క నోట కరుచుకునేసరికి దానికి షాక్ కొట్టింది. వెంటనే ఈల్ని వదిలి అక్కడి నుంచి పారిపోయింది. కానీ ఇంకొంతసేపు అలాగే నోట కరుచుకుని ఉన్నట్టయితే ఖచ్చితంగా కుక్క ప్రాణాలు పోయేవి. ఇక్కడ మరొక క్లిప్ చూడండి. చిన్న కుక్కపిల్ల కోతిని వెనక నుంచి ఆటాడిస్తోంది. ఆహారం కోసం వెతుకుతున్న కోతికి ఆ కుక్కపిల్ల మీద చాలా కోపం వచ్చింది. వెంటనే కోతి కుక్క రెండు చెవులు పట్టుకుని ఊపడం ప్రారంభించింది. కానీ కుక్కపిల్ల ఊరుకుంటుందా, వెంటనే కోతిని కరవడానికి ప్రయత్నించింది. దాంతో కోతి అక్కడి నుంచి పరారు. జనవరి 2017లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సింబయ వైల్డ్ లైఫ్ పార్క్లో ఒక టైగర్ నీటిలోని బాతును వేటాడడం కోసం నీటిలో దిగింది. పట్టుకుందామని ప్రయత్నించింది, కానీ దానికి తెలియదు కదా బాతు చాలా వేగంగా నీటిలో ఈదగలదు, శత్రువు నుంచి చాలా చాకచక్యంగా తప్పించుకోగలదు అని. దగ్గరికి వచ్చి కవ్విస్తూ మళ్లీ దూరంగా పారిపోయింది. మొత్తానికి బాతు మాత్రం చెక్కలేదు, ఉసురు అని వేట లేకుండానే వెళ్ళిపోయింది. ఫిబ్రవరి 2020లో అమెరికాలోని లూసియానాలో ఒక జాతికి చెందిన బాతు నీటిలో వేట కోసం ఎదురు చూస్తోంది. చాలాసేపు అలా నీటిలోనే ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత దానికి దాని వేట దొరికింది. కానీ ఇంతలోనే నీటిలో ఉన్న బుల్ ఫ్రాగ్ ఈ బాతుని గట్టిగా పట్టుకుంది. బాతు ఎంత గింజుకున్నా బుల్ ఫ్రాగ్ బాతును వదిలిపెట్టలేదు. వేట కోసం వచ్చిన బాతు తానే ఇంకొక జంతువుకి ఆహారంగా అవుతుందని అస్సలు ఊహించలేదు. ఇదంతా ఒక వ్యక్తి బయట నుంచి చూస్తూ ఉన్నాడు. వెంటనే ఈ రెండింటినీ పట్టుకుని అతి కష్టం మీద విడదీశాడు. దాంతో బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆ బాతు అక్కడి నుంచి పారిపోయింది. సౌత్ ఆఫ్రికాలోని బోట్స్వానా దగ్గర ఉన్న ఒక సఫారీలో జరిగిన సంఘటన తెలుసుకుందాం. కొన్ని బబూన్లు ఒక కొలం దగ్గర వాటి పని అవి చేసుకుంటున్నాయి. ఇంతలో ఆ కొలంలో ఒక ముసలి ఒడ్డుకొచ్చి ఒక బబూన్ని పట్టుకుంది, నీటిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ నీటిలో ఎక్కువ లోతు లేనందువల్ల పూర్తిగా మునగలేకపోయింది. దాంతో ఆ బబూన్ ముసలి మీదకెక్కి ముసలిని కొట్టసాగింది. అయినా ముసలి వదిలిపెట్టలేదు, కానీ దానిమీద ఉన్న బబూన్ విపరీతంగా కొడుతూ ఉండటంతో ఒడ్డు దాకా ముసలి చేరుకోగలిగింది. ఇంకే ఉంది, ఒడ్డుకు రాగానే బబూన్ల సైన్యం ముసలి మీద పడి ఆ ముసలి మీద ఉన్న బబూన్ని విడిపించుకున్నాయి. మరొకసారి బుద్ధి గొప్పదా బలం గొప్పదా అంటే బుద్ధే గొప్పది అని నిరూపించాయి బబూన్లు. ఇక్కడ చూసారా, ఒక ఎద్దు తన యజమానికి సాయం చేస్తూ ఉంది. అయితే అక్కడే ఉన్న రెండు కుక్కలు దీన్ని బెదిరి కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. చూసింది చూసింది ఇక ఆ ఎద్దుకి కోపం వచ్చేసింది.
ఒక్కొక్క కుక్కను పట్టుకుని విసిరి అవతల పడేసింది. ఎద్దు బలం ముందు కుక్కలు ఏమవుతాయి చెప్పండి? అలిగేటర్, స్నాపింగ్ టర్టిల్ గురించి అందరికీ తెలుసు. ఎటువంటి జంతువునైనా గొంతు దగ్గర పట్టుకుని చంపేయగలదిట. చాలా ప్రమాదకారి కూడా. అందుకే దాని విషయం తెలిసిన ఏ జంతువు అయినా దగ్గరికి వెళ్ళడానికి చాలా భయపడుతుంది. పాపం ఈ గుర్రానికి అలిగేటర్ సంగతి తెలియదు. మామూలు తాబేలు అనుకుని దాని దగ్గరికి వచ్చి వాసన చూడడానికి ప్రయత్నించింది. ఇంతలోనే అలిగేటర్ తన ప్రతాపం గుర్రం మీద చూపించడం మొదలుపెట్టింది. అందుకు బెదిరిన గుర్రం వెంటనే అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్ళింది. అయినా గుర్రానికి నమ్మబుద్ధి కాలేదు. మామూలు తాబేలు తన్ని ఎదిరించడమేమిటి అనుకుని మళ్లీ ప్రయత్నించింది. అలిగేటర్ దగ్గరికి వెళ్ళింది. మళ్లీ అదే తంతు. ఇక గుర్రం నేను నీ నోటికి చిక్కను అంటూ వెనక్కి తిరిగి పారిపోయింది. 2016 బోట్స్వానాలో అడవిలో ఒక పైథాన్, ఇంకా 2 హైనాలు వేటకు బయలుదేరాయి. ఈ రెండింటికి ఒక జింక పిల్ల కనిపించింది. ముందుగా పైథాన్ ఆ జింక పిల్లని చుట్టేసింది. ఈలోగా హైనా అక్కడికి వచ్చి రెండింటినీ లాక్కు వెళ్లాలని ప్రయత్నించింది. ఇక పైథాన్ తన మనసు మార్చుకుని ఆ జింక పిల్లని హైనాకే వదిలేసి వెళ్ళిపోయింది. తనని తాను రక్షించుకుంది. పైథాన్ వెళ్ళిపోవడంతో జింక పిల్లని హైనా నోట కడుచుకుని వెళ్ళిపోయింది. మరో సంఘటనలో పైథాన్ మళ్లీ వేరే హైనాను చుట్టేసి వదలకుండా పట్టుకుని ఆహారంగా తీసుకోవటం ఇంకో క్లిప్పింగ్లో కనబడుతుంది. అందుకే అంటారు ఎదుటివాడి శక్తిని తక్కువ అంచనా వేయకూడదని. 2019 టాంజానియాలోని రువా నేషనల్ పార్క్లో పాపం ఒక జింక ఖాళీగా ఉన్న మైదానంలో చెట్టు కింద కూర్చుని తన ఆహారాన్ని తీసుకుంటుంది. దాని తల మీద ఒక చెట్టు కొమ్మ పైన దాని మృత్యు వేటాడుతోందని, చిటారు చెట్టు కొమ్మనున్న ఒక చీత వెంటనే కిందకి దూకి జింకని చంపేసింది. మరొక సంఘటన చూడండి. ఒక ఇంట్లోకి మానిటర్ లిజార్డ్ ప్రవేశించింది. ఆ సమయంలో ఆ యజమాని ఇంట్లో లేడు. ఉన్న పనివాళ్లంతా దాన్ని చూసి పరిగెత్తారు. మానిటర్ లిజార్డ్ని బాత్రూంలో చూసిన ఆ ఇంటి కుక్క దాన్ని ఒక ఆట బొమ్మగా భావించి దాని తోకను పట్టుకుని బయటకు వెళ్లేంత వరకు తరిమి తరిమి కొట్టింది. బహుశా ఆ మానిటర్ లిజార్డ్ ఇక ఎప్పుడూ ఎవరి ఇంట్లోకి వెళ్ళలేదు. ఇక ఇక్కడ చూడండి, ఒక గుర్రం కంచె బయట ఉన్న కోడిని రెచ్చగొట్టడంతో ఆ కోడి కంచె లోపలికి దూకి గుర్రాన్ని వెంబడించింది. కోడి నుంచి తప్పించుకోవడం కోసం గుర్రం విపరీతంగా పరుగుపెట్టి అలసిపోయి కింద పడిపోయింది. మరొక క్లిప్పింగ్లో ఒక పొలంలో నెమలి కోడిని వెంబడించింది. ఆ కోడి శక్తి తెలుసుకున్న నెమలికి ఇక పారిపోక తప్పలేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.